వాళ్ళు ముక్కుపచ్చలారని చిన్నారులు, అభంశుభం తెలియని పసిమొగ్గలు. కానీ ఆ పసిమొగ్గల్ని కన్న తల్లి చుదిమేసింది. డబ్బు కోసం కన్న బిడ్డలను కామాంధుల చేతుల్లో పెట్టింది రాక్షసి. మాతృత్వానికి మాయని మచ్చైన దారుణం హైదరాబాద్ లో వెలుగు చూసింది. యూపీకి చెందిన మిశ్రా కుటుంబం మైలారదేవపల్లి లక్ష్మీగూడలో ఉంటుంది. మిశ్రాకు పని పాట లేదు, దీంతో భార్య కిరణ్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తోంది. వీరికి 8 ఏళ్లున్న 2 కుమార్తెలున్నారు. వీరిద్దరూ కవులలు. కూతుళ్లను ఎంతో బాగా చూడాల్సిన తల్లి డబ్బు కోసం ఎవరూ చేయని నీచానికి పాల్పడింది. కన్నబిడ్డలను కామాంధులకు అప్పగించింది. జాఫర్ అనే వ్యక్తితో పాటు అతని కుమారుడు ఈ చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. 7 ఏళ్లుగా ఈ దారుణం జరుగుతోంది. కడుపులో నొప్పుందని స్కూల్లో తన తోటి విద్యార్థులకు ఆ పిల్లలు చెప్పడంతో విషయం బయటపడింది. తన తల్లి చేస్తున్న నిర్వాహం గురించి టీచర్కు చెప్పడంతో ఆయన రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ సమితి అధికారులకు సమాచారం ఇచ్చారు. పిల్లల మీద సెక్షువల్ అలర్ట్ జరిగినట్టుగా మేము నిర్ధారణకు వచ్చాము. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కొన్ని పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి 9 ఇయర్స్ లోపు ఉన్నారు కాబట్టి వాళ్ళకు భయం వేసి కొంచెం చెప్పలేకపోతున్నారు జరిగిన సంఘటనని. వాటి మీద సంఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియాలంటే కొంచెం టైం ఒక 2-3 డేస్ పట్టవచ్చు. ఈ లోపల మేము జిల్లా బాల పరిరక్షణ విభాగం నుంచి ఆ పిల్లల్ని సిడబ్ల్యూస్ ముందు ప్రవేశపెట్టి వాళ్ళకు షెల్టర్ కోసం అని చెప్పేసి ఒక దగ్గర ఉంచడం జరిగింది. సో ఆ పిల్లల్ని మిగతా వివరాలు అనేది నెమ్మదిగా కనుక్కోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆ అబ్యూజ్ చేసినటువంటి వ్యక్తుల మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పిల్లల్ని హోంకు తరలించారు. అత్యాచారంపై మైలారదేవపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటపడటంతో పసిపిల్లలపై అత్యాచారానికి పాల్పడ్డ జాఫర్, అతని కుమారుడు పరారయ్యారు. డబ్బు కోసం నీచానికి పాల్పడిన కిరణ్ మిశ్రా కూడా పారిపోయింది. కన్న తల్లి అనే పదానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన కిరణ్ను కఠినంగా శిక్షించాలంటున్నారు స్థానికులు.